వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలన్నారు బీఎస్పీ రాష్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్య గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఎస్పీకి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. గిరిజన బంధు ఇస్తామని ప్రకటించి మోసం చేశారని విమర్శించారు. జగిత్యాలలో జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. గొల్లపల్లి మండలం పోతే కరెంటు కూడా లేదు, కరెంటు లేని చీకట్లో బతుకుతున్నారు మంత్రి గారు. మరి మీరేమో మా మీటింగులు బంద్ చేయిస్తారు, మా ఫ్లెక్సీలు చెప్పిస్తున్నారు, కానీ ఒకసారి మా మీద కోపం తగ్గించి ఆ పేద ప్రజల దగ్గరకు వండి వాళ్ళ గోసైనండి, వాళ్ళ కష్టాలు కనుక్కోండి, వాళ్ళ కన్నీళ్లు తుడవండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాను కోతలు కోసిన ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఉద్యోగస్తులకు ఎందుకు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వలేకపోతాను? మీరు ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు రాలే, మరి ఎక్కడ పోయినా మీ 3 లక్షలు? 50% అంటే 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 2 కోట్ల మంది బీసీలకు నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 6,000 కోట్లు. 100 రూపాయలు 3 రూపాయలు ఇచ్చినాం, కేవలం 3% బడ్జెట్ ఇచ్చి చేతులు తెలుపుకున్నారు. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ బీసీ వర్గాలు బాగుపడాలని ఏ మాత్రం లేదు. అందుకొరకే ఆ రిజర్వేషన్ పెంచకుండానే అసెంబ్లీ క్లోజ్ చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కక్షపూరితంగా తెలంగాణ మీద కక్ష కట్టి ఆంధ్ర ప్రాంతపు కాంట్రాక్టర్లకు, మిగతా రాష్ట్రాల కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్ల తెలంగాణ ఆస్తి కట్టజెప్పి వాళ్లను కోటీశ్వర్లను చేసిండ్రు, తెలంగాణ వాళ్ళను కొల్లగొట్టిండ్రు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు.